వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పనిచేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ బలంగా ఉండి నేతలుడైన నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ కు బలమైన క్యాడర్, ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు వ్యూహరచన చేయగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం కూడా అయిన భూపాలపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ టీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి మూడో ప్లేస్ కు పరిమితం కాగా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణ రెండో స్థానం సాధించారు. 54,000కు పైగా ఓట్లు సాధించుకున్నాడు. అంతకు ముందు అంటే 2014 ఎన్నికల్లో అక్కడ టీఆర్ఎస్ గెలవగా రెండో స్థానం కోసం కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకట రమణారెడ్డి, బీజేపీ నుంచి గండ్ర సత్యనారాయణ పోటీ పడ్డారు. ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక గండ్ర సత్యనారాయణను కాంగ్రెస్ లోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. తన వ్యక్తిగత ఇమేజ్ కు కాంగ్రెస్ జెండా తోడైతే వచ్చే ఎన్నికల్లో గెలుపు పక్క అన్న సమీకరణాలతో గండ్ర పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇందుకోసం భూపాలపల్లికి రేవంత్ రెడ్డి వస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా రాబోయే రోజుల్లో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నేతల చేరికలపై పార్టీ ఫోకస్ చేయనుందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.